How do we know whether we have become really spiritual the way Jesus wants us to be? యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఏ రీతిగా ఉండాలని కోరుతున్నారో అట్లా ఆత్మీయంగా ఉన్నామో లేదో తెలుసుకునేది ఎట్లా అసలు? See, everybody in the world wants to improve their standard of living. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆ జీవితంలో మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్టాండర్డ్ని దాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆ స్థాయిని పెంచుకోవాలని చూస్తుంటారు. Even those who are rich want to improve their standard of living. ధనికులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ స్థానాన్ని ఆ స్థాయిని దాన్ని ఆర్థికంగా పెంచుకోవాలనుకుంటారు. And even many college students want to study further. అట్లానే అనేక మంది కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా ఇంకా ముందుకు చదవాలని స్థాయి పెంచుకోవాలని చూస్తారు. Businessmen want to make more money, expand their business. వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవాలి అనుకుంటూ ఉంటారు. It's a great tragedy when Christians do not want to become more spiritual. అయితే చాలా విషాదకరమైనటువంటి సంగతి ఏమిటంటే క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి అని అనుకోకపోవటం. And when the mind and focus of Christians becomes the same as the people in the world. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్సు ఇంకా ముందుకు వెళ్ళాలి స్థాయిలో అనేటటువంటిది ఎలాగుందో అట్లానే క్రైస్తవుల యొక్క మనస్సు వాళ్ళ యొక్క గురి ఆ రీతిగా ఉన్నట్టయితే There's nothing wrong in improving our standard of living or getting better education. ఏదో బాగా చదువుకోవటం కానీ మన స్థాయి పెంచుకోవటం కానీ అట్లాంటి వాటిలో తప్పలేదు. But if that becomes more important than becoming spiritual, then we are not really following Jesus. ఆత్మీయంగా అభివృద్ధి పొందటం కంటే మిగతా వాటిని గురించినటువంటి ప్రాముఖ్యత ఎక్కువగా మన జీవితంలో ఉన్నట్టయితే నిజంగా మనం ఆత్మీయులం కావటం లేదు, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండాలని కోరటం లేదు. It's a question of priorities. ఇది ఏది ప్రాముఖ్యమైనది అని మన జీవితంలో ఎంపిక చేసుకోవటం అనేది ప్రాముఖ్యం. If we believe that the condition of our soul is more important than the condition of our body. మన దేహం పరిస్థితి కంటే కూడా మన లోపల ఉన్నటువంటి మన ఆత్మ పరిస్థితి ఎలా ఉంది అనే దాని గురించి యోచించుకోవడం చాలా ప్రాముఖ్యం. Then we will be more concerned about our spiritual development than our physical comfort. అట్లా అయినట్టయితే ఈ భౌతికంగా ఉండేటటువంటి మన సుఖ సౌఖ్యాల కంటే కూడా ఆత్మీయమైనటువంటి సుఖ సౌఖ్యం ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని గురించిన తలంపు ఎక్కువ కలిగి ఉంటాం. Each of you sitting here should ask yourself that question. ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి. Don't judge other people, that's not our business. వేరే వాళ్ళ గురించి తీర్పు తీర్చకండి, అది మన పని కాదు. God says he is the only judge. యేసు దేవుడు చెప్తున్నాడు ఆయనే మనకు తీర్పు తీర్చేవాడు. And he doesn't need anybody's help to judge other people. ఇతర ప్రజలను ఆయన పరీక్షించటంలో తీర్పు తీర్చడంలో మన ఎవరి సహాయం ఆయనకు అక్కర్లేదు. But we can judge ourselves. అయితే మనల్ని మనం పరీక్షించుకోగలం. And the thing we need to ask ourselves is this. గనుక మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన విధానం ఇది. Am I more concerned about my spiritual development than my physical and material development? ఈ భౌతిక పరమైన ఇహలోక సంబంధమైనటువంటి అభివృద్ధి కంటే నేను నా ఆత్మీయమైనటువంటి పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి ధ్యాస నేను కలిగి ఉన్నానా లేదా? Many of you that may have been true the day you were born again. మీలో అనేక మంది తిరిగి జన్మించినటువంటి దినాన్ని సత్యంగా ఇది జరిగి ఉండొచ్చు. But it's probably not true today. అయితే ఈ రోజు అట్లా ఉండకపోవచ్చు. Most Christians I have met are backsliders. మరి నేను కలుసుకున్నటువంటి అనేక మంది క్రైస్తవులు వాళ్ళు వెనుకబడిపోయినటువంటి వాళ్ళు. By backsliders I don't mean that they are committing adultery or killing people or anything like that. వెనుకబడినటువంటి ప్రజలంటే వాళ్ళు ఏదో వ్యభిచారంలో జీవిస్తున్నారు లేకుంటే ప్రజలను హత్యలు చేస్తున్నారని చెప్పట్లేదు. Or stealing or things like that. లేకుంటే ఏదో దొంగతనాలు చేస్తున్నారు ఇట్లాంటి వాటిలో నిమగ్నమైన రెండోలేదు. Here's the mark of a backslider. అయితే ఇక్కడ ఈ తిరిగి వెనుకబడిపోయినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి గుర్తు ఏంటంటే the same desire that he had when he was first converted to go on with the Lord is gone. మొట్టమొదటిగా మారు మనసు పొందినప్పుడు నేను ప్రభుతో కూడా వెళ్ళాలి నడవాలి అనేటటువంటి కోరిక తర్వాత అది పోయింది. The love that he had for Jesus in the day his sins were forgiven is gone now. తన పాపములు క్షమించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి తనకున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు పోయింది. And anyone who's like that ఎవరైతే అట్లా ఉంటున్నారో is a backslider. వెనుకబడిన వ్యక్తి అని అర్థం. బట్ మెనీ పీపుల్ డోంట్ టేక్ దాట్ యాజ్ ది మీనింగ్ ఆఫ్ బ్యాక్ స్లైడింగ్. అయితే అనేక మంది ప్రజలు దాన్ని వెనుకబడిపోవటంగా పరిగణించరు. సో ఐ బిలీవ్ దట్ జస్ట్ లైక్ వి వుడ్ బి డిసప్పాయింటెడ్ ఇఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ గ్రోయింగ్. గనుక నేను నమ్మేది ఏంటంటే చూడండి మన పిల్లలు ఎదగకుండా ఉంటుంటే మనం అట్లా నిరుత్సాహపడిపోతాము. God is disappointed with many of his children. అట్లానే దేవుడు తన పిల్లలు అనేక మంది పిల్లల విషయంలో నిరుత్సాహపడుతున్నాడు. You may be a child of God. మీరు దేవుని బిడ్డ అయి ఉండొచ్చు.
But you could be a child of God who's bringing tremendous disappointment and sorrow to the heart of your heavenly father. Aithe mee paralokapu tandriki ento adhikamainatundi dukkhanni nirutsahanni kaliginchetatundi devudu bettaga untunnaru. The reason is that you probably haven't understood how much Jesus paid a price for you on the cross. దాని కారణం ఏంటంటే మరి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఎంత గొప్ప క్రయాన్ని చెల్లించారు అనే సంగతి నువ్వు పూర్తిగా గ్రహించి ఉండకపోవచ్చు. You know, all of us know he died on the cross and we sometimes shed a few tears thinking about it. మనలో అనేక మంది తెలుసు ఆయన మన కొరకు కలవరి శిలువలో మరణించారని కొన్ని కొన్నిసార్లు ఆయన గురించి మనం కొన్ని కన్నీళ్లు కూడా కారుస్తాం. But if you understood how much a price Christ paid for you on the cross. అయితే నీ కొరకు శిలువపై యేసుక్రీస్తు ప్రభువారు ఎంత క్రయాన్ని చెల్లించారు అనేది గనుక నువ్వు గ్రహించుంటే you would never feel satisfied with your love for him. ఆయన గురించినటువంటి మీ ప్రేమ విషయంలో ఎప్పుడు మీరు తృప్తి పడరు. You'd say, Lord, I want to love you more. మీరు ఎప్పుడు ఇంకంటూ ఉంటారు, ప్రభువా నేను ఇంకా అధికంగా నిన్ను ప్రేమిస్తాను. I want to sacrifice more for you. నీ కొరకు నేను ఇంకా అధికంగా సమర్పించుకోగోరుతాను. I want to live more wholeheartedly for you than I've ever done in my life. నా జీవితంలో ఎంతవరకు చేసిన దానికంటే ఇంకా అధికంగా హృదయపూర్వకంగా నీ కొరకు జీవించాలనుకుంటున్నాను. I was born again 51 years ago but I feel like that today. 51 సంవత్సరాల కిందట నేను తిరిగి జన్మించాను కానీ ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఇంకా అధికంగా ప్రభు కొరకు జీవించాలి. I want to love the Lord more. ప్రభుని ఇంకా అధికంగా ప్రేమించుకోరుతున్నాను. I want a greater fire in my heart than I had last year. మరి పోయిన సంవత్సరం దానికంటే ఇప్పుడు నా యొక్క హృదయంలో అధికమైనటువంటి దేవుని గురించిన అగ్ని కలిగి ఉండాలనుకుంటున్నాను. Not to impress people. ఏదో ప్రజల యొక్క మన్నన పొందాలని కాదు. When you become spiritual you don't care for the opinion of men. మీరు నిజంగా ఆత్మీయులైనప్పుడు ఇతరులు ఏమనుకుంటున్నారు అనే సంగతిని గురించి మీరు ఏం తలంచరు. You are no longer interested in showing yourself as spiritual to people. లేకుంటె ప్రజలకు మీరు ఎంతో ఆత్మీయమైనటువంటి వ్యక్తులని ప్రజల ముందు కనపరచాలనే తలంపు కూడా ఉండదు. Only want to show yourself to the Lord. ఒక్కటే ప్రభువుకు మిమ్మల్ని మీరు కనపరచుకోవటం. But I'm thinking of one thing which Jesus taught us to pray. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రార్థించమని చెప్పినటువంటి ఒక విషయాన్ని గురించి నేను తలుస్తున్నాను. You know, prayer is the deepest real prayer, is the deepest expression of our heart. ఈ ప్రార్థన అనేటటువంటిది మన హృదయంలో ఉన్నటువంటి లోతైన విధానంలో దాన్ని వ్యక్తపరచడం. I don't mean the prayers we pray in public in prayer meetings. ఏదో బహిరంగంగా లేకుంటే ఇతరులు ఉన్నటువంటి ప్రార్థనా కూటాల్లో మనం చేసే ప్రార్థనల గురించి నేను చెప్పట్లేదు. Those are all very formal prayers where we say things because we know that other people are listening to us. అవన్నీ కూడా ఏదో నేను చేసే ప్రార్థనలు ఇతరులు వింటున్నారు కదా అనేటటువంటి మనసుతో మన అలవాటు ప్రకారం చేసే ప్రార్థనలు అవన్నీ. And most of the prayers that Christians pray in public, they don't really pray from the heart. సాధారణంగా చాలా మంది క్రైస్తవులు వాళ్ళ ప్రార్థనలు బహిరంగంగా ఇతర మనుషులు ఉన్నప్పుడే చేస్తారు కానీ హృదయంలో మనసులో రహస్యంగా వాళ్ళు చేసుకోరు. They're not praying to God, they're just praying to the people. మరి ఏదో దేవునికి ప్రార్థన చేయట్లేదు, ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం అన్నట్టు చేస్తున్నాం. But I'll tell you when you are really praying to God. అయితే మీరు నిజంగా దేవునికి ఎట్లా ప్రార్థన చేయాలనే దాని గురించి చెప్తాను. When you are alone. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు. All by yourself in a room praying. కేవలం నీ ఒక్క వ్యక్తివే నువ్వు గదిలో ఉండి ప్రభువుకి ప్రార్థిస్తున్నావు. Maybe kneeling by your bed. మరి ఒకవేళ నీ పడక దగ్గర మోకరించి ఉండగా. Especially when you are facing some big problem. మరి ప్రత్యేకంగా మీరు ఏదైనా గొప్ప సమస్యను ఎదుర్కొంటున్నారు అనుకో. That prayer is real prayer. ఆ ప్రార్థన నిజమైనటువంటి ప్రార్థన. And what is the deepest longing of your heart that comes out in prayer? ఏంటి ప్రార్థనలు అసలు మీ హృదయాంతరంగంలో నుంచి వచ్చేటటువంటి కోరిక అసలు ఏంటి ప్రార్థనలో? So Jesus taught us how to pray. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా ప్రార్థించాలో నేర్పించారు. In the Old Testament they prayed for so many things. పాత నిబంధనలో ఎన్నెన్నో వాటి కోసం వాళ్ళు ప్రార్థిస్తూ ఉండేవారు. Most of the time they prayed that God would deliver them from their enemies. చాల సార్లు అధికమైనటువంటి పర్యాయాలు వాళ్ళు శత్రువుల చేతిలో నుండి దేవుడు వారిని విడిపించాలని ప్రార్థించేవారు. Their Old Testament enemies were not Satan and all that. They were all earthly enemies. పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళ శత్రువులు సాతాను గురించి సాతాను శక్తుల గురించి కాదు, ఎందుకంటే వాళ్ళకి శత్రు రాజులు ఉండేవారు. But in the New Testament Paul says we don't wrestle with flesh and blood. అయితే నూతన నిబంధనలో పౌలు అంటున్నాడు మనం రక్తమాంసంతో పోరాటం లేదు అంటున్నాడు. But we wrestle with evil forces, demonic forces in the heavenly places. అయితే ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామని. That is the mark, one mark of a spiritual Christian. ఒక ఆత్మీయంగా ఉన్నటువంటి క్రైస్తవునికి ఉన్నటువంటి గుర్తుది. He has no earthly enemy, zero. తనకు భూ సంబంధమైనటువంటి శత్రువులు ఎవరు లేరు అసలు, సున్నా. If you have earthly enemies and you're always praying against earthly enemies, you are in the Old Testament. ఒకవేళ నీకు భూ సంబంధమైన శత్రువులు ఉంటే, భూ సంబంధమైన శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు చెప్పాలంటే నువ్వు పాత నిబంధన క్రైస్తవుడు. Even if your mother-in-law is your enemy, you are in the Old Testament. ఒకవేళ నీ అత్తగారు నీకు శత్రువుగా ఉందనుకోండి, అంటే నువ్వు పాత నిబంధన క్రైస్తవునివే. In the New Testament, you have only one enemy. నూతన నిబంధనలో ఒకే ఒక శత్రువు. That's the devil. అదేంటంటే సాతాను.
and he's got agents called the lusts in our flesh. తనకి అనేక మంది అనుచరులు ఉన్నారు. అదే మన శరీరంలో వచ్చేటటువంటి ఇచ్చలు, మోహాలు. Those are the things we fight. వాటికి విరోధంగానే మనం పోరాడుతాం. In the Old Testament they're all their prayer. You read the Psalms, they're always fighting, Lord, smite that enemy of mine and the other enemy of mine. పాత నిబంధనలో అనేక సందర్భాల్లో ఈవెన్ కీర్తనలో కూడా మరి చెప్పిన ప్రభువా ఇదిగో ఈ శత్రువును చంపే, ఆ శత్రువు నాశనం చేయని, ఇతర శత్రువుల గురించి వాళ్ళు ప్రార్థన చేస్తుండే. But you know in the New Testament Jesus said don't pray like that. అయితే నూతన బంధంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు అట్లాంటి వాటి గురించి ప్రార్థన చేద్దాం. He taught us how to pray. ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పించాడు. Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం. He said now when you pray you must pray like this. ఆయన అన్నారు గనుక మీరు ఇప్పుడు ప్రార్థించినప్పుడు ఈ రీతిగా ప్రార్థించాలి. Matthew 6 verse 9. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. Our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి. That's wonderful to have God as our father. చూడండి దేవుణ్ణి మన తండ్రిగా కలిగి ఉండటం చాలా ఆశ్చర్యకరమైన సంగతి. The number one request, that's what I want you to see. ఇక్కడ కావాల్సినటువంటి అవసరత మొట్టమొదటి ప్రాముఖ్యమైన మీరు చూడాలని కోరుతున్నాను. There is no prayer in this whole prayer about smiting our enemy. అసలు ఈ ప్రార్థన అంతట్లో కూడా నా శత్రువులను నువ్వు నాశనం చేయనే మాట ఎక్కడ లేదు. There's no prayer in this prayer about increasing our bank account. ఈ ప్రార్థన అంతట్లోనూ కూడా బ్యాంకులో నా డబ్బులు ఎక్కువ చేయనే ఎక్కడ లేదు. Or any earthly request except our daily bread. లేకుంటే ఇంకా ఏ విధమైనటువంటి భూ సంబంధమైన అవసరతలు లేవు. ఒక మా అనుదినాహారం మాకు అనుగ్రహించిన మాట ఒకటి ఉంది. You know that means the necessities for life on earth. అంటే భూమి మీద జీవించడానికి నాకు అవసరమైనటువంటి వాటిని అనుగ్రహించండి. Food, clothing, shelter, children's education, things నాకు కావాల్సినటువంటి ఆహారం గాని, నాకు కావాల్సిన వస్త్రాలు గాని, నాకు ఉండవలసినటువంటి వసతి గాని, పిల్లల చదువులు గాని, ఇట్లాంటి earthly requirements, ee bhu sambandhamaina avasaratalu, that's right to pray, adi prarthinchadam sare. But even that comes down in the list. Adi kuda ekkada ostundi, ee pattilo chivvarlo undadi. A spiritual man does not pray for his earthly requirements first. Garuka aathmeeyamainatundi vyakti bhu sambandhamaina avasaratalu gurinchi mottamodata prarthana cheyadu. I want to say to all of you in Jesus name, Yesu prabhu vaari naamana mee andariki sanga cheppalani korutunna. I want to say it very lovingly, not to condemn you but to lead you higher. Meme tappu pattukovatam kaadu gaane meer inka unnathamaina sthithilo undalani prema విడిచిపెట్టే ముందు జీవించేటటువంటి జీవితము చాలా ఉపయోగకరమైనటువంటి నాణ్యత కలిగినటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. Just wasting their life. అనేక మంది క్రైస్తవులు వాళ్ళ జీవితాలను వ్యర్థం చేస్తున్నారు. So if you want to live a really useful life on this earth, మీరు నిజంగా ఈ భూమి మీద ఉపయోగకరమైన జీవితం జీవించాలి అంటే, if you want to be a spiritually minded person, మీరు ఆత్మీయమైనటువంటి మనసు కలిగిన వ్యక్తిగా ఉండాలంటే, if you want to show Jesus that you are really thankful for his dying for you on the cross, యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా సిలువ మీద నీ కొరకు చనిపోయారని నిజంగా ఆయన కృతజ్ఞతావందనాలు చెల్లించే వ్యక్తిగా ఉండాలి అంటే, then start praying like this from today. ఈ రోజు నుంచి మీరు ఈ రీతిగా ప్రార్థన చేయడం ఆరంభించండి. Not with your lips but from your heart. మీ పెదవులతో కాదు, హృదయాంతరంగంలోనట్టు. What is the first request? మరి ఏంటి మొట్టమొదటి? Our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి. Hallowed be thy name. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. Let your name be recognized as holy. నీ నామము పరిశుద్ధమైనదిగా గుర్తించబడును గాక. Let your name be respected. నీ నామము అది గౌరవ మర్యాదలతో కూడినదిగా ఉండును గాక. That is our prayer. అది మన ప్రార్థన. That the name of the true God would be respected. నిజమైనటువంటి దేవుని యొక్క నామము దాన్ని గౌరవించాలి. The Father manifested himself on earth in his son, తండ్రి Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగా ఈ లోకాన్ని దర్శించినాడు. When Christians say our father, we know who we are talking to. మరి క్రైస్తవులు మా తండ్రి అని చెప్పినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుసును. But when we present that God to others, ఆ దేవుణ్ణి మనం ఇతరులకు చూపించేప్పుడు, we talk about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువాని గురించి మాట్లాడుతాం. He was the revelation of the Father on the earth. ఎందుకంటే భూమి మీద తండ్రే ప్రత్యక్షమైనాడు క్రీస్తు ప్రభువ రూపంలో. So hallowed be thy name has got this meaning. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే ఈ అర్థాన్ని అది కలిగి ఉంది. That the name of Jesus Christ should be honored and exalted through our lives. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము మన జీవితాల ద్వారా కనపరచబడాలి, అది హెచ్చించబడాలి. So when you look around India, that's where we live and belong. Mana ye deshaniki chendina vallamo, ye deshamlo jeevisthunamo, ee Bharat desham vaipu manam chuttu chuste,
What should be our concern? గనక మన మన గమనం మన భారం ఏమిటి అంటే Number one concern. మొట్టమొదటి భారం. Other concerns can come lower down the list. ఇతర భారాలన్నీ ఈ యొక్క పట్టికలో తర్వాత వస్తాయి. Number one. మొట్టమొదటిది. Not anything earthly number one. మొట్టమొదటిది ఏంటంటే భూ సంబంధమైనది ఏది కాదు. That means Lord my main burden in prayer. అంటే ప్రభువా ప్రార్థనలో నా ప్రాముఖ్యమైనటువంటి భారం ఇది. And prayer, you know, as I said, is not just spoken words. నేను చెప్పినటువంటి రీతిగా ప్రార్థన అంటే ఏదో పెదవులోంచి మాటలు పలికేయటం కాదు. It's a burden in the heart. హృదయంలో ఉన్నటువంటి భారం. You know, like a woman carries a baby in her womb. చూడండి, ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు తన గర్భంలో శిశువుని ఏ రీతిగా కలిగి ఉంటుందో. And then the baby is delivered. తర్వాత ఆ బిడ్డ ప్రసవించబడినప్పుడు. So that's a real baby. అది నిజమైనటువంటి ప్రాణం ఉన్నటువంటి చిన్న శిశువు. If you don't have a burden in your heart. అట్లనే ఈ యొక్క హృదయంలో భారం ఉంటే. And then you just pray. అప్పుడు మీరు ప్రార్థన చేస్తారు. It's not real prayer. భారం లేకుండా చేసే ప్రార్థన భారం ప్రార్థన కాదు. This is just words. అది కేవలం మాటలే. Real prayer always comes from a burden in the heart. నిజమైనటువంటి ప్రార్థన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి వస్తుంది. We must have a burden in our heart that the name of Jesus must be glorified in India. యేసుక్రీస్తు ప్రభువారి నామము భారతదేశంలో మహింపరచబడాలి అనేటటువంటి ఆ భారాన్ని ఆ ప్రార్థన భారాన్ని మనం కలిగి ఉండాలి. Then you can ask yourself, is the name of Jesus Christ being glorified in India today? మరి అప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారి నామము భారతదేశంలో ఈ రోజు మహింపరచబడుతుందా? I would definitely say no. ఖచ్చితంగా కాదు అని చెప్తాను. Unfortunately no. దురదృష్టకరంగా ఇది కాదు, జరగట్లేదు. And who is dishonoring the name of Jesus in our land? మన భూమి మీద మన దేశంలో యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని గణహీన పరిచేది ఎవరు? Is it the non-Christians? క్రైస్తవేతరులా? No. కాదు. It's not the Hindus and the Muslims and the Buddhists who dishonor the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామమును గణహీన పరిచేటటువంటిది హైందవులు కాదు, మహమ్మదీయులు కాదు, బౌద్ధ మతస్థులు కాదు. You know who dishonors the name of Jesus Christ in India? Indi Bharat Deshamlo Yesu Christu Prabhu Namana ganahana parichedi evaro telusna? Christians. Christule. If we do something wrong, manu edara tappu chesinappudu, if we tell a lie, oka abaddha cheppinappudu, and we're caught, pattupadinappudu, or you steal, lekunda dongatanam chesthe, or you cheat somebody, evarno mosam chestunna, or you commit adultery, lekunda vyabicharam chesi, commit something which is unchrist like, అయితే క్రీస్తుకు కానటువంటిది, క్రీస్తు ఇష్టమైన ఏదో చేశారు. People see that. అయితే ప్రజలు దాన్ని చూశారు. And they say, look at the way these Christians behave. వెంటనే ఏమంటారు, చూడండి క్రైస్తవులు ఎలా ఉంటారు అంటారు. Whose name is dishonored? గనక ఎవరి పేరు గణహీన పరచబడుతుంది? Name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామం. If a Hindu or a Muslim lives in a bad way, they dishonor the name of their God. ఒకవేళ ఒక హైందువులు గాని, మహమ్మదీయులు గాని, బౌద్ధ మతస్థులు గాని వాళ్ళు ఏదైనా తప్పు పని చేసినప్పుడు వాళ్ళ దేవత పేరు గణహీన పరచబడదు. They can never dishonor the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామం గణహీన పరచబడలేదు. It's only when Christians don't live according to the principles of scripture. లేఖనములో ఉన్నటువంటి నియమాలను అనుసరించి క్రైస్తవులు జీవించుకుండా ఉన్నప్పుడు, then we dishonor the name of అప్పుడు దేవుని యొక్క నామాన్ని మనం గణహీన పరుస్తున్నాం. So when we think of hallowed be thy name, గనక నీ నామం పరిశుద్ధ పరచబడు గాక అని తలచినప్పుడు, think of ourselves, మన గురించి మనం ఆలోచించాలి. Whether anything we do is dishonoring the name of Jesus Christ, మనం చేసేది ఏదైనా గానీ యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని అగౌరవ పరుస్తుందా? That should be our primary concern. అది మన ప్రాముఖ్యమైనటువంటి నియమం కావడం. Anything our children do is bringing dishonor to the name of Jesus. లేకపోతే మన పిల్లలు చేసేది ఏదైనా గానీ యేసుక్రీస్తు ప్రభువారి నామానికి అగౌరవం తీసుకొస్తుందా? You know, I ask the children who come to our church, the children of all the families. మరి మా చర్చికి వచ్చేటటువంటి ఆ పిల్లలు, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరిని అడుగుతాను. I say, are you bringing honor to the name of Christ in the way you behave in school? నేను అంటారు, స్కూల్ లో మీరు ప్రవర్తించే విధానంలో యేసుక్రీస్తు ప్రభువారి నామానికి మీరు గౌరవ మర్యాదలు తెస్తున్నారా? So many Christian children bring such dishonor not only to their parents name but the name of Jesus Christ. Aneka mandi kristava pillalu vaallu devun naamaniki agauram ga talidandulaku agauram parichadam maatrame kaadu devun naamaniki agauram parustaru. It's no use blaming the children. Ganaka pillalane meeda neram vesthe upayogam ledhu. The parents have not brought them up right. Talidandulu varini sarayana vidhanamlo penchaledu. They are more interested in their coming first in the class than honoring the name of Jesus Christ. Yesu Christu prabhuva naamana ganaparustunara ledha ane danikante class lo first vastunara ledha anedi talidandulukuna chinta. And they feel so sad that my child is not doing well in school. Garaga school lo maa pillavadu sariga chadavatledu ani asthamana baadapadutu untaru. What about feeling sad that he's not honoring the name of Jesus Christ? Aithe Yesu Christu prabhuvani maa vaadu ganaparachatledu ani chinta padevaallu evaruna unnara?
I would say that most Christians do not really pray from their heart that the name of Jesus Christ should be honored. నేను అంటాను యేసు క్రీస్తు ప్రభు వారి నామం గణపరచబడాలని హృదయపూర్వకంగా ప్రార్థించే వాళ్ళు చాలా మంది లేరు. And that is why I say they are not spiritual. అందుకొరకే వాళ్ళు ఆత్మీయులు కారు అని చెప్తున్నాను. You will become a spiritual man or woman when this becomes the number one desire in your heart. నీ యొక్క హృదయంలో ఇది మొట్టమొదటి కోరికగా అయినప్పుడు నువ్వు ఆత్మీయమైనటువంటి పురుషునిగా లేక స్త్రీగా ఉంటావు. I am not preaching what I have not practiced. నేను ఏదైతే ఆచరించట్లేదో దాని మీకు బోధించట్లేదు. I think for more than 30 years I have prayed that the name of Jesus will be honored in India. మరి గతించిన 30 సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తున్నాను భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభు వారి నామం గణపరచబడాలని. I prayed it will be honored in my life. నా యొక్క జీవితంలో గురించి ప్రార్థన చేయడం. Prayed it will be honored in my home. నా యొక్క గృహంలో కూడా ప్రభు గణపరచబడాలని ప్రార్థన. I prayed it will be honored in the way I preach. నేను బోధించే విధానంలో కూడా ఆయన నామం గణపరచబడాలని ప్రార్థిస్తున్నాను. I pray that it will be honored with my children. నా పిల్లల విషయంలో కూడా దేవుని నామం గణపరచబడాలని ప్రార్థిస్తున్నాను. Today I even pray it will be honored through my grandchildren. మరి నా యొక్క మనవలో మనవరాని ద్వారా కూడా దేవుని నామం గణపరచబడాలని ప్రార్థిస్తున్నాను. God is my witness, that is my number one desire. దేవుడే నాకు సాక్షి, నాకు ఉన్నటువంటి మొట్టమొదటి కోరిక ఏంటంటే ప్రభువే. I will not waste my time otherwise just preaching here. లేనట్టయితే నేను నా యొక్క సమయాన్ని ఇలా బోధించడం ద్వారా వ్యర్థం చేసుకోను. And if I can get all of you to have that desire in your heart, okavela meerandaru kuda me hrudayamlo atuvanti korikane kaligundagaligite, God our father will be excited. Mana thandri ainatvanti devudu aayana ento utsahamto pelugukopotadu. It will be as excited as you getting thrilled if your child came first in the school. Adi me pillalu chadukunnatundi school antutlo vaalu first vachinappudu meeru ento aanandamto meeru ento uppongipotaro atlane mee vishayamlo kuda devudu uppongipotadu. God is not so thrilled when your child comes first in the school. Aithe mee pillavaru school lo first vachinappudu devuniki aanandotsavalu undu. He is thrilled when we are concerned that the name of Jesus should be honored. యేసు క్రీస్తు ప్రభు వారి నామం ఘనపరచబడాలి గౌరవించబడాలి అని కోరినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. When we put his purpose first in our life, all our earthly things God will take care of. Mana jeevithamlo aayana goochinatundi uddeshalu prathamikanga motta unda pramukhyanga unchite migitha vishayalannitlo devude mana sangathalu chusukuntadu. I proved that in 50 years. 50 samvatsaralaga deene nenu ruju parisustunnanu. Seek God's kingdom first, all your earthly things God will take care of. Devuni rajyanni neethini modata vedikinappudu migithavanni kuda devudu meeku anugrahistadu. So why is the name of Jesus Christ not being honored in our land? Yeduko Yesu Christu prabhu vari naamamo mana undetatvandi bhoomi meda gauru ghanaparchabadaledu. Let me explain to you what the meaning of the word Christian is. Ee Christavudu ante deeni ardham emto meeku vivaristanu. Now you got to understand this. Idi meer mundu grahinchali. Saying it very respectfully. Nenu ento gauru maryadalato ee sanga cheptunnanu. When I say I'm a Christian or you say you're a Christian, nenu Christudu ani cheppinappudu lekunte meeru Christudu ani cheppinappudu, it's like saying we are Mrs. Jesus Christ. Adi etla untadante Yesu Christu prabhu anna polinatvanti vyaktulu ani. The Bible says that. Bible cheptundadi. Romans 7:4 says we are married to Christ in our spirit. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో మనం ఆత్మలో యేసుక్రీస్తు ప్రభువారితో వివాహంలో ఐక్యపరచబడ్డామని. Physically we will have a marriage when Christ returns. మరి క్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు మనం ఆయన వివాహం చేసుకోవాలంటున్నాం. That is externally. అది బాహ్యంగా. But inwardly we are already married to Christ. అయితే ఆంతరంగికంగా ఇప్పటికే క్రీస్తునకు వివాహం చేయబడ్డాం. 1 Corinthians 6 says we are already joined to the Lord, is we are one spirit with him. మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో ఇప్పటికే క్రీస్తుతో ఐక్యపరచబడి ఉన్నాం, ఏక ఆత్మను మనం కలిగి ఉన్నాం. So when we are married to Christ we can take his name. మనం క్రీస్తునకు వివాహం చేయబడినప్పుడు ఆయన పేరు మనకు వస్తుంది. When did your wife take your name? చూడండి, భార్యకి నీ పేరు ఎప్పుడు వస్తుంది? Only after she married you. నిన్ను ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు నీ పేరు నీ భార్యకి చెందుతుంది. See, my wife could not bring dishonor to my name until she married me. మరి నా భార్య నన్ను వివాహం చేసుకునే అంతవరకు కూడా నా యొక్క నామానికి గణహిత తీసుకురాలి. How can she bring dishonor to my name if she's not married to me? అసలు నాకు పెళ్లి, ఆమె నన్ను పెళ్లి చేసుకోకుండానే నాకు ఎట్లా అగౌరవం పరుస్తుంది? She's got another name. ఎందుకంటే తనకు వేరే పేరు ఉంది. Only when your wife marries you, gets your name, then only she can dishonor your name. నీ భార్య నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నీ పేరు తనకు చెందుతుంది, అప్పుడే నీ పేరుకి అగౌరవం తీసుకొస్తుంది. That is why I say only Christians can bring dishonor to the name of Jesus Christ. అందుకొరకే నేను అంటున్నాను కేవలం క్రైస్తవులు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారి నామానికి అగౌరవం తీసుకొస్తున్నారు. Now I'll tell you the number one way in which we bring dishonor to the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి నామానికి అగౌరవం తీసుకొచ్చేటటువంటి మొట్టమొదటి సంగతి చెప్తాను.
See, Paul had a great burden for his countrymen. మరి పౌలుకు తమ దేశస్తుల ఎడల ఎంతో గొప్ప భారం ఉండేది. In Romans chapter 9 and verse 2 he says. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో అని చెప్తున్నారు. It's amazing. This is the man who said rejoice always. ఈ వ్యక్తి ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందించుడని చెప్పిన వ్యక్తిన. The man who rejoiced always in his spirit. మరి ఎల్లప్పుడూ కూడా ఆనందించేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి హి రిజాయిస్డ్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్. ఆయన ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తాడు. నో సారో ఇన్ హిస్ లైఫ్ యాస్ ఫార్ యాస్ ది లార్డ్ ఇస్ కన్సర్న్డ్. ప్రభు విషయంలో తన యొక్క జీవితంలో ఎక్కడా చింత లేదు. బట్ హి ఆల్సో సేస్ ఇన్ రోమన్స్ 9:2 అయితే రోమీయులకు రాసిన పత్రిక 9:2 లో అంటాడు, ఐ హావ్ గ్రేట్ సారో అండ్ అన్సీజింగ్ గ్రీఫ్ ఇన్ మై హార్ట్. మొదటి వచనంలో నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. And he says, I'm telling you the truth in Christ. I'm not telling a lie. The Holy Spirit is bearing witness with me. రెండవచన, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు, పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చున్నది. And you ask Paul, Paul, what is his reason for this great sorrow and unceasing grief in your heart? మరి ఒకవేళ మనం పౌలుని అడిగితే, పౌలు ఏంటి నీ హృదయంలో ఉన్నటువంటి మానని వేదన ఏమిటి, ఈ నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖం ఏమిటి, దీని కారణం ఏంటి అని అడిగితే, ఇస్ ఇట్ లైక్ అదర్ క్రిస్టియన్స్ బికాజ్ యు గాట్ సమ్ సిక్నెస్ ఆర్ బికాజ్ యు డిడ్ంట్ గెట్ ఎ ప్రమోషన్ ఇన్ యువర్ జాబ్? వేరే క్రైస్తవుల మాదిరిగా నీకు ఏదో రోగం వచ్చిందా, లేకుంటే నీకు ఆఫీస్ లో ప్రమోషన్ రాలేదా, ఎందుకు బాధపడుతున్నావు? నో నో నో, పాల్ సేస్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దట్. మరి పౌల్ అంటాడు, లేదు లేదు వాటిలో నాకు ఏమీ శ్రద్ధ లేదండి. ఐ హావ్ గ్రీఫ్ ఇన్ మై హార్ట్ బికాజ్ మై కంట్రీమెన్ ఆర్ నాట్ బికమ్ బిలీవర్స్. ఎందుకంటే నా యొక్క దేశ వ్యక్తులు వాళ్ళ విశ్వాసులు కాలేదు, వాళ్ళ గురించినటువంటి బాధ భారం నాకుంది. హౌ మెనీ ఆఫ్ యు హావ్ అ unceasing grief and sorrow in your heart that your countrymen in India are not born again? మీ దేశస్తులు వాళ్ళు తిరిగి జన్మించలేదని ఎంతమందికి దుఃఖము మానని వేదన కలిగి ఉంటున్నారు? You see what a spiritual man he was. ఎట్లాంటి ఆత్మీయమైనటువంటి వ్యక్తులు చూస్తున్నారు మీరు? He says, I'm concerned about my fellow Jewish countrymen and relatives. ఈనాడు నా బంధువులైనటువంటి వాళ్ళు, మరి యూదులైనటువంటి వాళ్ళు, నా దేశస్తులు. He says, I wish they came to know the Lord like I did. నేను ప్రభువును తెలుసుకున్నట్టు వాళ్ళు కూడా ప్రభువును గురించి ఎరిగి ఉండాలని నేను కోరుతున్నాను అంటున్నాడు. He was concerned that they were dishonoring the name of the Lord. దేవుని యొక్క నామాన్ని వాళ్ళు గణహీనపరుస్తున్నారని ఈ విషయంలో ఎనికి బాధ ఉంది. I believe we should have a concern that our fellow Christians are dishonoring the name of Jesus Christ in this country. మన తోటి క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఈ యొక్క దేశములో యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని గణహీనపరుస్తున్నారు అనేటటువంటి భారము, ఈ వేదన మనం కలిగి ఉండాలి. This is one mark of a spiritual man. ఆత్మీయమైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఒక గుర్తు. Lord, I have great sorrow and unceasing grief in my heart. ఓ ప్రభువా, నాకు ఎంతో గొప్ప దుఃఖము, నా హృదయంలో మానని వేదన ఉన్నాయి. That my fellow Christians in India are dishonoring your name. India lo unnatundi na sahapati Christulu nee naamane ganahina parustunaru. That so many of Christian preachers are only interested in money, collecting money from people. Aneka mandi Christava bodhagulu kuda entha sepu prajala daggara nunchi dabbu teeskovalani aashe kaligi untunaru. Every meeting they want to collect money. Prati kootamulono kuda chandalu patti dabbu teeskuntu untaru. And they say they are representing Jesus Christ, who never collected money in a single meeting. Mari vaallu antaru Yesu Christu prabhu varna pratinidhyam vahistunnam antaru, ayina ekkada ye meeting lonu kuda ekkada chandalu pattaledu dabbu teeskoledu. That is another Jesus they are preaching and following. Ganaka vaallu bodhinchedi vembadinchedi mari oka Yesunu gurinchi. That is dishonoring the name of Jesus Christ. Yesu Christu prabhu vari yokka naamane ganahina parustunaru. That's just one way. Adi oka vidhanam. And where there is so many other sins in the midst of God's people, mari devuni yokka prajala madhyalo aneka vidhamulainatundi rakarakala paapalu untunayi. When Christian husbands and wives fight, Christulaina like other husbands and wives, Christulainatundi bharya bhartulu lokasthulainatundi bharya bhartulu potladukunnattu veellu kuda chestunnaru anukondi. Not only there's a bad testimony on earth, mari tana vishayamlo idi chedu sakshi maatrame kaadu. The devil tells God, అపవాది దేవునితో చెప్తాడు. యు రీడ్ దట్ ఇన్ ది బుక్ ఆఫ్ జోబ్. యోబు గ్రంథంలో చూస్తాం. హి ఇస్ ఎన్ అక్యూజర్. ఆయన నేరం మోపుతున్నాడు. యు రీడ్ ఇట్ ఇన్ రివలేషన్ 12:10. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో. హి అక్యూజెస్. ఆయన నేరం మోపుతున్నాడు. గాడ్, దేవా, లుక్ అట్ దట్ ఫ్యామిలీ దేర్. దే కాల్ దెంసెల్వ్స్ బిలీవర్స్. చూడు ఆ కుటుంబం, చూడు వాళ్ళేమో విశ్వాసులని చెప్తున్నారు. ఓ, దే సే దే ఆర్ ఇన్ ఎ గుడ్ చర్చ్. ఓ, మంచి చర్చికి వెళ్తున్నామని మరి చెప్తున్నారు. గాడ్ జస్ట్ లుక్ అట్ దెం, ది వే దే ఆర్ ఫైటింగ్ అట్ హోమ్. చూడు చూడు ఇంట్లో ఎంత గొప్పగా పోట్లాడుతున్నారు వీళ్ళు. ఆర్ దే యువర్ చిల్డ్రన్? వాళ్ళు నీ బిడ్డలా? వాళ్ళు సమ్ మై చిల్డ్రన్ ఆర్ బెటర్ దెన్ యువర్ చిల్డ్రన్, ది డెవిల్ సేస్. అపవాది అంటాడు, నీ బిడ్డల కంటే నా బిడ్డలే కొంతమంది ఇంకా బాగున్నారు అంటాడు.
I want to ask you, my brothers and sisters, is God being dishonored by the way you live in your home? గనక ప్రేమైన సహోదరులారా సహోదరులారా మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మీ యొక్క కుటుంబ జీవిత విషయంలో దేవుడు గణపరచబడుతున్నాడా? Forget about having a grief and a sorrow for other Christians. What about for your own home? ఇతర క్రైస్తవుల గురించినటువంటి వేదన దుఃఖము వాటి గురించి కాసేపు ఆపుచేయండి. అసలు మీ కుటుంబంలో ఉన్న సంగతి ఏంటి? I hope your life will be changed this weekend. నేను అనుకుంటాను ఈ యొక్క వారాంతంలో మీ యొక్క జీవితం మారుతుంది అనుకుంటా. I didn't come here to preach for honor or for money. నేను ఏదో ఘనత కోసం లేకుండా డబ్బు కోసం ఇక్కడ మీకు బోధించడానికి నేను రాలేదు. I came here to preach for the glory of God. దేవుని యొక్క నామ మహిమార్థమై ఈ వాక్యాలు బోధించడానికి వచ్చాను. With a sincere desire that your life will be changed this weekend. మరి ఈ యొక్క వారాంతంలో మీ జీవితం మారాలని అదే నాకు ఉన్నటువంటి కోరికే మనస్ఫూర్తిగా. And if you are serious about that, దాని గురించి గనక మీరు తీవ్రంగా ఆలోచిస్తుంటే, if you really want to honor God's name, మీరు నిజంగా దేవుని నామాన్ని ఘనపరచుకోవాలి, in your life, మీ జీవితం ద్వారా, in your home, మీ గృహంలో, in the way your children live, మీ పిల్లలు జీవించే విధానంలో, then I want you to listen to me. అప్పుడు మీరు ఒక సంగతి మీరు వినాలని కోరుతున్నాను. If you're only interested in going to heaven when you die, ఏదో చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని మాత్రమే మీకు శ్రద్ధ ఉంది అనుకోండి. I want to tell you right now, I have no message for you. ఇప్పుడు మీకు చెప్తున్నాను, అసలు మీకు చెప్పాల్సిన వస్తుందని నాకు ఏం లేదు ఇంకా. I am not interested in going to heaven when I die. నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తానో లేదో దాని గురించి నాకు పెద్ద శ్రద్ధ. I want to honor Jesus Christ now when I live on this earth. ఇప్పుడే ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే నేను ప్రభువును ఘనపరచాలని కోరుతున్నాను. That is million times more important to me. అది ఎన్నో కొన్ని లక్షల రెట్లు ప్రాముఖ్యమైనటువంటి. And if I live like that, నేను అట్లా జీవిస్తే, I know I'll be with Jesus in eternity. నిత్యత్వానికి యేసు ప్రభుతో ఉంటానని నేను ఎరుగుతాను. And I told the Lord this once. మరి ప్రభుతో ఈ సంగతి చెప్పాను. I said, Lord, if you go to hell, I'll be ready to be there with you for all eternity. ఓ ప్రభువా, నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నీతో పాటు నేను నిరంతరము నీతో ఉంటాను. If you are in hell, నువ్వు నరకంలో ఉంటావు. Because that will become heaven for me. If Jesus is there, that's heaven. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిగా అక్కడ ఉంటే ఆయన సన్నిధి అది పరలోకం. What is heaven? ఏంటి? Is it just a place with golden streets and big mansions? యేసుక్రీస్తు ప్రభువారి ఏదో బంగారు వీధుల్లో పెద్ద పెద్ద భవనాల్లో ఉంటాడు అనేటటువంటి. Without Jesus, యేసుక్రీస్తు ప్రభువారి లేకుండా, that's not heaven. అది పరలోకం కాదు. That's hell. అది నరకం. Golden streets and big houses without Jesus is hell. యేసు క్రీస్తు ప్రభువార్ లేకుండా బంగారు వీధులు ఉన్నా గానీ పెద్ద పెద్ద భవనాలు ఉన్నా గానీ అది నరకమేది. A difficult place with Jesus, that's heaven. యేసు క్రీస్తు ప్రభువార్ ఎక్కడైతే ఉంటాడో అది ఏ విధమైనటువంటి స్థలమైనది పరలోకం. That's why I say I'm not interested in going to heaven when I die. అందుకొరకే నేను చెప్తాను, నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని నాకు శ్రద్ధ లేదు. I want to be with Jesus when I die, wherever he is. యేసు ప్రభువార్ ఎక్కడ ఉన్నా గానీ చనిపోయిన తర్వాత ఆయనతో పాటు ఉండాలనేది నా ధ్యానం. That's why for me heaven has already begun on this earth. అందుకొరకే ఈ పరలోకం అనేది భూమి మీద ఆరంభమైంది. Because Christ is with me. ఎందుకంటే క్రీస్తు నాతో ఉన్నాడు. And I never want to be without him. ఆయన లేకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. And I want to say to you, my brothers and sisters, నాకు ప్రేమైన సహోదరులారా సహోదరులారా మీతో చెప్పాలనుకుంటున్నాను, if you want to do what Jesus said, to pray that prayer, hallowed be thy name, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని యేసుక్రీస్తు ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన మీరు చేయాలని కోరుతే, if you even have a little grief and sorrow in your heart that you're not honoring God's name in your life and in your home, దేవుని యొక్క నామాన్ని మీ జీవితంలో గాని మీ గృహంలో గాని మీరు ఘనపరచబడలేదు అనేటటువంటి వేదన దుఃఖం మీరు కలిగి ఉంటే, that the children God has given you are not honoring God's name, దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లలు దేవుని నామాన్ని ఘనపరచబడలేదు అని మీరు ఎరుగుంటే, because you brought them up wrong, ఎందుకంటే మీరు తప్పుడు విధానంలో వాళ్ళని పెంచుకొస్తున్నారు, I want you to repent, మీరు పశ్చాత్తాపడాలని కోరుతున్నాను, and I want to show you how your life can change, మీ జీవితం ఏ రీతిగా మార్చబడగలదో మీకు చెప్పాలని కోరుతున్నాను. I want you to see this verse, 1 John chapter 2 verse 6, మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట మీరు చూడాలని కోరుతున్నాను. This is the answer, this is the secret, ఇదే జవాబు, ఇదే ఈ రహస్యం. 1 John chapter 2 verse 6, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. That is a verse which hardly anybody talks about. మరి ఈ వచనం గురించి సాధారణంగా ఎవరో ఎప్పుడు చెప్పరు. Anyone who says he abides in Christ must walk in the same manner as he walked. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొననో అలాగే తానును నడుచుకొన బద్ధుడైనాడు. Now forget about me standing here for a moment. ఇక్కడ నిలబడిన నా గురించి ఒక క్షణం పాటు మీరు మర్చిపోండి. Imagine the man who wrote this letter, the apostle John, is standing here. ఊహించండి ఈ పత్రిక రాసినటువంటి అపొస్తలుని యోహాను ఆయన ఇక్కడ నిలబడ్డాడు అనుకోండి. He is much older than me. నాకంటే ఆయన చాలా అధికమైన వయసు గలవాడు. I am only 70. He was 95 when he wrote that letter. నాకు 70 సంవత్సరాలే. ఆయన ఈ పత్రిక రాసినప్పుడు ఆయనకు 95 సంవత్సరాలు. He was a man who walked with God for 65 years. 65 సంవత్సరాల పాటు దేవునితో నడిచినటువంటి దైవజనుడు ఆయన. He was so old he couldn't even stand. He had to sit on a chair. ఆయన ఎంతో వృద్ధుడిగా ఉన్నాడు, అసలు నిలబడటం కూడా కష్టం. ఆయన కుర్చీలో కూర్చుని ఉండాలి. He used to carry him on a chair
to the meeting in his old age. మరి తన యొక్క వృద్ధాప్యంలో కూటాన్ని తీసుకెళ్లాలంటే కుర్చీలో తీసుకెళ్లాలి. And here, imagine him sitting on a chair here, 95-year-old Apostle John. గనుగా 95 సంవత్సరాల వయసు గలటువంటి వృద్ధుడు అపోస్తలైనటువంటి యోహాను కుర్చీలో కూర్చుని ఆయన మాట చెప్తున్నాడు. He would always call believers my little children. ఆయన అంటున్నాడు నా చిన్న పిల్లలారా అనే విశ్వాసుల గురించి చెప్తున్నాడు. Read in verse 1, my little children. మొదటి వచనంలో నా చిన్న పిల్లలారా. That's how he, his favorite way of calling believers. ఆ రీతిగా విశ్వాసుల్ని తన ఎంతో ప్రియమైన విధానంలో పిలుస్తున్నాడు. They were like his children. గనుక వాళ్ళు తన పిల్లలాంటి వాళ్ళు చిన్న పిల్లలాంటి వాళ్ళు. Now imagine John sitting here. గనుక ఊహించండి యోహాను ఇక్కడ కూర్చున్నాడు. Say my little children. నా చిన్న పిల్లలారా. I have walked with God for 65 years. 65 సంవత్సరాలుగా నేను దేవునితో నడుస్తూ వచ్చాను. And I'll tell you something. గనుక నేను చెప్తున్నాను మీకు. If you say that you are a Christian, నువ్వు క్రైస్తవుడు అని చెప్పినట్టయితే, you must walk on this earth like Jesus walked. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నడిచినటువంటి రీతిగా మీరు కూడా ఈ భూమి మీద నడవాలి. And there is no way to do that unless you are filled with his Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడితేనే గాని లేనట్టయితే అది చేసే విధానం కూడా లేదు. God filled me with the Holy Spirit when I was a young man in the day of Pentecost 65 years ago. 65 సంవత్సరాల కిందట నేను యవనస్తునిగా ఉన్నప్పుడు ప్రభువు పరిశుద్ధాత్మ దేవునితో నన్ను నింపినాడు. Now I'm 95 years old. ఇప్పుడు నాకు 95 సంవత్సరాల వయసు. And I'm telling you from 65 years of experience. 65 సంవత్సరాల వయసు అనుభవంతో నేను ఇప్పుడు చెప్తున్నాను. You can walk as Jesus walked. మీరు కూడా యేసు ప్రభువు నడిచినట్టు మీరు కూడా నడవగలరు. We may not be perfect like him. మరి ఒకవేళ అంత పరిపూర్ణంగా లేకపోవచ్చును. That will take time. When he comes only we will be perfect. అది సమయం పడుతుంది. ఆయన తిరిగి వచ్చినప్పుడే ఆ పరిపూర్ణతలోకి వెళ్తాం. We can walk by the same principles he walked on this earth. ఈ భూమి మీద ఆయన నడిచినటువంటి జీవిత విధానాలు ఆ నియమాలను పాటిస్తూ మనం నడవాలి. That's what John would say. అదే యోహాను చెప్తాడు. Have you heard it? మీరు అది విన్నారా? That's a testimony of an upright man. అదే ఒక యథార్థపరుని యొక్క సాక్ష్యం. I take it seriously. దీన్ని నేను చాలా తీవ్రంగా తీసుకుంటాను. You see, when some young fellow was converted last year gives a testimony, they say, oh, he's just converted, he doesn't know what the Christian life is like. ఒకవేళ ఎవరైనా యవనస్తుడు పోయిన సంవత్సరమే మారు మనసు పొందాడు అనుకోండి, ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? మారు మనసు పొంది సంవత్సరం అయింది, అసలు ఇంకా జీవితం అంటే ఏంటో తెలియదు, తర్వాత తెలుసుదను. After 10 years he'll realize Christian life is not so easy. 10 సంవత్సరాల తర్వాత తనకు అర్థం అవుతుంది క్రైస్తవ జీవితం అంత సులువు కాదని. But this is not some young 20 year old testifying. అయితే ఇక్కడ ఏదో 20 సంవత్సరాల వయసు కలిగిన వాడు సాక్ష్యం ఇచ్చే మాట కాదు. 95 year old man. 95 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. Is it possible to walk as Jesus walked on this earth? యేసు క్రీస్తు ప్రభువారు నడిచినట్టుగా ఈ భూమి మీద నడవడం అనేది సాధ్యమా? The Bible says you must walk as Jesus walked. బైబిల్ చెప్తుంది యేసు ప్రభువారు నడిచినట్టు మీరు నడవాలి. Walk means the way we do things, the way we speak. నడవటం అంటే మనం సంగతులు చేసే విధానం, మనం మాట్లాడే విధానం. The way we behave towards others. ఇతరుల ఎడల మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం అనేది. That means the way I speak in my home to my wife and children must be the way Jesus would speak. అయితే అసలు నా ఇంట్లో కూడా నా భార్యతోనో పిల్లలతోనో నేను మాట్లాడేటటువంటి విధానం ఎట్లా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు నాతో మాట్లాడిన విధానంలో ఉండాలి. ఇఫ్ ఐ డోంట్ డు దట్, నేను చేయకపోతే, దెన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ హాలో. దేవుని నామం పరిశుద్ధపరచబడలేదు. దెన్ ద డెవిల్ కెన్ సే టు గాడ్. అప్పుడు అపవాది దేవునితో చెప్తాడు, God, you call that person your son. Oh, Deva, ఏంటి ఆ మనిషిని నీ కుమారుడని చెప్తున్నావా? Look at the way he is behaving. చూడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు. Look at the way he behaves in the office. మరి ఆఫీస్ లో ఎట్లా ప్రవర్తిస్తున్నాడు చూడు. Look at the way he speaks. ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు. Yeah, in the church he acts very holy and sings so many songs. చర్చికి వచ్చినప్పుడు మాత్రం చాలా పరిశుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు, మంచి పాటలు పాడుతున్నాడు. Look at the way he lives 6 days of the week. అయితే వారంలో 6 రోజులు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు చూడు. Are you concerned about that? దాని గురించినటువంటి గమనం మీకు ఉందా? So many of us are concerned what are people saying about me. మనలో అనేక మంది మన గమనం అంతా ఏంటంటే ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనేదే మన చింత. From today, ఈ రోజు నుంచి, please be more concerned what the devil is saying about you to God. అసలు మిమ్మల్ని గురించి సాతాను దేవునితో ఏం చెప్తున్నాడు అనే దాని గురించి గమనం కలిగి ఉండండి. Then you will take your life more seriously. అప్పుడు మీ జీవితాన్ని గురించి తీవ్రంగా మీరు ఆలోచిస్తారు. Because most people don't know how you behave in the home, in the office. ఎందుకంటే అనేక మంది ప్రజలు మీ ఇంట్లోను మీ ఆఫీస్ లోను ఎట్లా ప్రవర్తిస్తున్నారో మీరు గమనించలేరు. They don't know how you behave in the bus when people are all behaving in an angry, selfish way. లేకుంటే మీరు బస్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోపంతో స్వార్థంతో ఉన్నట్టుగా మీరు కూడా ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఆలోచించండి. Or on the road how you behave. లేకుంటే రోడ్డు మీద ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? When people don't follow the traffic rules. మరి ప్రజలు ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వెళ్ళట్లేదు అనుకో, నియమాల ప్రకారం. I tell you, you can find out on the road whether a person driving a scooter is a Christian or not. అసలు స్కూటర్ నడుపుతున్నటువంటి వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నవాడు క్రైస్తవుడో కాదో కూడా మీరు చెప్పొచ్చు. ఏ నియమాలు పాటిస్తున్నాడు లేదో. Or a car.
లేకుంటే కారు కానీ వెరీ ఈజీ చాలా సులువు when everybody is behaving not obeying the traffic rules andaru kuda ee traffic nibandhanalu anusarinchukunda unnappudu which is true in all the roads in india india lo unna roadla anni vishayalo laga untundi there you can find a christian appudu meer oka christundu kanukonagalu who behaves like a christian everywhere ఎక్కడ ఎక్కడైనా కానీ క్రైస్తవుని మాదిరిగానే ప్రవర్తిస్తున్నాడు హూ విల్ డ్రైవ్ ఎ స్కూటర్ ద వే జీసస్ వుడ్ డ్రైవ్ ఎ స్కూటర్ యేసుక్రీస్తు ప్రభువు ఒకవేళ స్కూటర్ నడిపిస్తే ఎట్లా నడిపిస్తారో అట్లానే ఈయన కూడా నడిపిస్తాడు యా ఐ యామ్ టెల్లింగ్ యు ఫ్రమ్ మై ఎక్స్‌పీరియన్స్ నా అనుభవంలో నేను చెప్తున్నాను ఐ వాస్ డ్రైవింగ్ ఎ స్కూటర్ టిల్ అబౌట్ 2 ఇయర్స్ అగో ఇంచుమించు 2 సంవత్సరాల కిందట వరకు నేను స్కూటర్ నడుపుతూ వచ్చాను ఫర్ నియర్లీ 46 ఇయర్స్ అంటే 46 సంవత్సరాలుగా స్కూటర్ ద లార్డ్ టాట్ మీ హౌ టు డ్రైవ్ ఎ స్కూటర్ లైక్ జీసస్ వుడ్ డ్రైవ్ మరి స్కూటర్ అసలు యేసు ప్రభువు నడిపినట్టే ఎట్లా నడపాలో ప్రభువు నాకు నేర్పించాడు దట్ మీన్స్ హౌ టు బిహేవ్ విత్ అదర్ పీపుల్ హూ డోంట్ ఓబే ద రూల్స్ అంటే ఈ నియమాలు పాటించకుండా వెళ్తున్నటువంటి వారి యెడల మనం ఎట్లా ప్రవర్తించాలనేది ప్రాముఖ్యమైనది హౌ టు హావ్ కంట్రోల్ ఓవర్ మై యాంగర్ కోపం రాకుండా ఎట్లా దాని గురించి అధీనంలో ఉంచుకోవాలి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్లెస్ యూఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడితేనే గానీ లేకుంటే మనల్ని మన అధీనంలో పెట్టుకోవడం చాలా కష్టం బికాజ్ వీ కెనాట్ కంట్రోల్ అవర్ టంగ్ ఎందుకంటే నాలుకని అధీనంలో పెట్టుకోలేము మనం ద బైబిల్ సేస్ ఇన్ జేమ్స్ చాప్టర్ 3 యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది వర్స్ 7 అండ్ 8 7 8 వచనాల్లో హి సేస్ వి హావ్ లెర్న్డ్ హౌ టు control lions and elephants and all big big animals pedda pedda jantulainaatvanti simhalane yenugulni etla adhinamlo pettukovalo manu nechukunnam gaani nobody can control the tongue nalukuni adhinamlo pettukovadam matram manushulu cheyaledu do you know that inside your mouth is something worse than a lion simhana kante kroramaindi inka bhayankaramaindi mee nootlo unda telusa meeku you can't, it says nobody can control it వాక్యం చెప్తుంది ఎవరు కూడా దాని అధ్యయనంలో పెట్టుకోలేరని అండ్ ఇట్ ఇస్ విత్ దిస్ టంగ్ దట్ వి డిస్ఆనర్ జీసస్ క్రైస్ట్ మోర్ దెన్ విత్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అసలు ఈ దేహంలో ఏ ఇతర భాగం కంటే కూడా ఈ నాలుకతోనే చాలా సార్లు మనం దేవుని యొక్క నామాన్ని అగౌరవపరుస్తున్నాం అండ్ ఫర్ మెన్ పురుషులు విత్ ది ఐస్ వి డిస్ఆనర్ క్రైస్ట్ మోర్ దెన్ విత్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ మన యొక్క మనసులో లేకుంటే మన దేహంలో ఇతర అవయవాల కంటే కంటి ద్వారా దేవుని యొక్క నామాన్ని అగౌరవపరుస్తున్నాం ద వే వి లుక్ మనం చూసే విధానం పర్టికులర్లీ అట్ విమెన్ ప్రత్యేకంగా స్త్రీలను చూసే విధానం యు కెన్ డిస్ఆనర్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువును గణహీనపరుస్తున్నాం నోబడి సా యు ఎవరు చూడలేదు మిమ్మల్ని బట్ ది డెవిల్ డిడ్ అయితే అపవాది చూస్తున్నాడు అండ్ హి సేస్ గాడ్ ఐ డోంట్ నో దేవా ఇస్ దట్ యువర్ సన్ ఏంటి నీ కుమారుడు అతను జస్ట్ లుక్ అట్ వాట్ హి ఇస్ లుకింగ్ అట్ నౌ చూడు ఇప్పుడు అసలు ఏం చూస్తున్నాడో ఎలా చూస్తున్నాడు లుక్ అట్ వాట్ పిక్చర్ హి ఇస్ లుకింగ్ అట్ ఎట్లాంటి పటాలను చూస్తున్నాడు చూడు లుక్ అట్ వాట్ హి ఇస్ వాచింగ్ ఆన్ ది కంప్యూటర్ రైట్ నౌ కంప్యూటర్ లో ఇప్పుడు ఏం చూస్తున్నాడో చూడు God, this is your son. Oh, deva eenanani koduku. You should be ashamed of yourself. Asalu siggu padala devuda ee kodukunu gurinchi. Do you make the devil say such things to God about you? Ninnu gurinchi appavadi satano devunito itlanti sangathalo cheppadaniki nuvu chestunava daniki samayistunava? I say, oh my God, please forgive me for all the times I have dishonored your name. Oh deva daitoranu kshaminchu anni anni samayallonu kuda nee naamanni na gaurava parichana. I don't care if I never make any more money on this earth. Ee bhoomi meda nenu dabbu sampainchina sampainchakapoyina naaku chintha ledhu. Or if all the people in the world call me bad names and dishonor me. Lekunte lokamlo unnatundi prajalandaru kuda nannu cheduga perlu petti pilavachu ganahina parachu. They can call me false prophet, devil, whatever they like. Nannu tappudu pravakta anachu, satan anachu, evana anachu. But I don't want to dishonor your name by my life. Aithe na jeevitham dwara nee naamanni ganahina parchadam naaku ishtam ledhu. I don't care what people say about my name, but don't let them dishonor your name. Naa perunu gurinchi prajalu em cheppina daani gurinchi naaku chintha ledhu gaani nee peru maatram naa dwara agavara parchabadakoodu. And especially the devil who can see me all the time. Prachekanga satanu ellappudu nannu chustu untadu. The devil who sees me what I am watching on the computer. Computer lo nenu em gamanistunano satanu chustunadu. I don't want him to blaspheme you saying look at that man of child of yours what he's doing athadu velle devun daggara idigo chudu nee bidda ani cheptunadu em chestunadu chudani devunta ala anakoddu so it's very important to learn to live how Jesus lived on this earth ganaka yesu christu prabhuvaru ee bhoomi meda etla jeevincharane telusukovadam anedi chaala pramukhyam I personally believe it is the most important thing that Christians need to learn నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇన్ సో మెనీ బైబిల్ స్కూల్స్ దే టీచ్ పీపుల్ హౌ టు ప్రీచ్ అనేక మంది బైబిల్ పాఠశాలల్లో వాళ్ళు ఏం బోధిస్తారంటే ఎలా బోధించాలి అని నేర్పి తరిపిదిస్తూ ఉంటారు
Is that more important or is it more important to learn how to live like Jesus lived? మరి ఎలా బోధించాలనేది ప్రాముఖ్యమైనదా లేకుంటే యేసుక్రీస్తు ప్రభువు ఎట్లా జీవించారో ఆ రీతిగా జీవించాలనేది ప్రాముఖ్యమైనదా? It's no use studying the Bible if we don't live like Jesus lived. యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకోకుండా ఉంటే ఈ బైబిల్ను బోధించడంలో ఏం ఉపయోగం లేదు. You know, so many Christians, they go to church on Sunday and learn something from the Bible. అనేక మంది క్రైస్తవులు ఆదివారం దినాన ఏదో చర్చికి వెళ్తారు, బైబిల్లో కొన్ని సంగతులు నేర్చుకుంటారు. That's good. మంచిదేది. But our knowledge must lead to life. అయితే బైబిల్ గురించినటువంటి జ్ఞానము మన జీవిత విధానంలో మార్పు తీసుకురావాలి. If knowledge does not need to life, ఒకవేళ ఈ జ్ఞానము మన జీవితంలో మార్పు తేకపోతే, I'll give you two illustrations. మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. One, it's like our head becoming bigger and bigger and bigger and the body is not growing. ఒక సంగతి ఎలా ఉంటుందంటే మన తల ఇంకా చాలా పెద్ద పెద్దదిగా 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 పెరిగిపోతుంది పరిమాణంలో, కానీ శరీరం మాత్రం పెరగట్లేదు. యు నో, సపోజింగ్ యు హావ్ ఎ న్యూ బోర్న్ బేబీ, సో స్మాల్. ఒకవేళ కొత్తగా పుట్టిన శిశువు చాలా చిన్న బిడ్డ ఉన్నాడు అనుకో, శిశువు చిల్డ్రన్ సో స్మాల్ యు కెన్ హోల్డ్ ఇన్ జస్ట్ ఈవెన్ వన్ హ్యాండ్ సమ్. చూడండి, పిల్లలు చిన్న శిశువులు చాలా చిన్నగా ఉంటారు, ఒక చేతి కూడా పట్టుకోవచ్చు. అండ్ దెన్ యు సీ యువర్ చైల్డ్ గ్రోయింగ్, ఆ తర్వాత బిడ్డ పెరగడం చూస్తారు మీరు. బట్ ఓన్లీ ద హెడ్ ఇస్ గ్రోయింగ్, తల మాత్రం పెరుగుతుంది. అండ్ ద హెడ్ ఇస్ బికమింగ్ సో బిగ్, తల ఎంత పెద్దదైపోయింది. అండ్ ద బాడీ సో స్మాల్, ఈ శరీరం అంతా ఇంతే ఉంది. I've seen some children like that. ఏ కొంతమంది పిల్లల్ని అట్లా చూశాను. It's a disease. అది ఒక రోగం అది. It's a disease because there's a lot of water in their brain. ఎందుకంటే ఈ లోపల ఈ మెదడులో ఎంతో నీరు చేరిపోతుంది. So much such big head and so small body. చాలా తల పెద్దదైపోతుంది, ఈ శరీర దేహం అంతా చాలా చిన్నదిగా ఉంటుంది. I've seen only one child like that in my life. నా జీవితకాలం అంతట్లో ఒక బిడ్డనే అట్లా చూశాను. But I've seen thousands of Christians like that. అయితే వేల కొలది క్రైస్తవులను అట్లా చూశాను. So much knowledge. జ్ఞానం ఎక్కువైపోయింది బాగా. Oh, they can argue about anything. Oh, nen deni gurinchaina nen vaadinchagalanu. Any doctrine, nen ye siddhantana gurinchaina vaadinchagalanu. You know how many emails I get about from people with these huge heads. Chudandi, pedda pedda talalo etlanti talla kaligi unnavadu entha mandi emails istharu naaku meeku telusna. That doctrine, the other doctrine, ee siddhantam gurinchi, aa siddhantam gurinchi, vere siddhantam gurinchi. Their life is, their body is about so size. Vaalla shariram matram chaala chinda entha undi. Is that the way you want to be? Meer atla undalanukuntara? I don't want to be like that. Nen atla undalanukovatledu. I don't want to have a baby like that and you don't want to have a baby like that. Atlanti bidda naaku undalanu koratledu, atlanti bidda meeku undalanu meeru kuda korukoru. And I tell you, God doesn't want to have any babies like that either. Aithe devudu kuda atlanti biddalu undalanu ayanki ishtam ledhu. I can use another illustration. Inkoka udaharana cheptar. Knowledge without life. Ee jeevithamlo anusarinchakunda undetatundi jnanam. If we have knowledge without life, ee jeevitham lekunda meeku jnaname undu anukondi. No, no, no. Yeah. Then it's like eating a lot of food. అది ఎట్లా ఉంటుందంటే ఎంతో అధికమైన విస్తారంగా భోజనం అన్నం తినట్టు. ఇట్ డజన్ గెట్ డైజెస్టెడ్, అది ఏం జీర్ణం కావట్లేదు. యు నో ద వండర్ఫుల్ థింగ్ అబౌట్ ఫుడ్ ఇస్, ఈ భోజనాన్ని గురించిన చాలా గొప్ప అద్భుతకరమైన సంగతి ఏంటంటే, యు ఈట్ యువర్ రైస్ అండ్ యువర్ కర్రీ, మీరు అన్నం తింటారో కూర తింటారో ఏదో తినారనుకోండి, ఇట్ డజన్ రిమైన్ ఇస్ రైస్ అండ్ కర్రీ ఇన్ యువర్ స్టమక్ ఈవెన్ ఫర్ వన్ డే. ఒక్క రోజంతా కూడా మీరు తిన్నటువంటి అన్నము ఈ కూర ఈ కడుపులో అలా ఉండిపోదు. As soon as it goes in the stomach, it starts. Stomach starts working on it. అది లోపలికి వెళ్ళిన వెంటనే ఈ కడుపు దాని గురించినటువంటి పద్ధతి ప్రారంభిస్తుంది. అది చేయవలసింది. And if you open up your stomach after one day, it's not rice and curry. It has changed. ఒక రోజు అయిపోయిన తర్వాత ఈ కడుపు కోసి చూసారనుకోండి, మీరు తిన్న అన్నం కానీ కూర కానీ అక్కడ ఉండదు. And 2-3 days later, it's changed more. అసలు రెండు మూడు రోజులు అంటే పూర్తిగా మారిపోతుంది. And after a few weeks, కొన్ని వారాలైన తర్వాత, it has become flesh and blood and bones. మరేమైపోతుంది? శరీరం వస్తుంది, రక్తం వస్తుంది, ఎముకలు వస్తాయి. How can rice and curry become flesh and blood and bones? అన్నం కూర పంపిస్తుంటే రక్తము మాంసం ఎముకలు ఎలా వస్తున్నాయి? You may not know it, but it's been happening in your life from the day you were born. అది మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు పుట్టినప్పటి నుంచి ఇదే క్రియ జరుగుతుంది మీ శరీరంలో. The food becomes part of your body. మనం తిన్నటువంటి ఆహారం అంతా కూడా దేహంలో ఒక భాగంగా మారిపోతుంది. And you know, people who don't eat at all, who are starving in famine areas, they're skinny. ఈ చూడండి, చాలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కరువు కాటకంలో ఉంటారు, తినడానికి తిండి ఉండదు, కనుక మనుషులందరూ ఏదో చిక్కుపోయినట్టు ఉంటారు. బట్ సపోజింగ్ ఆల్ ద ఫుడ్ యు వెంట్ ఇంటు యువర్ స్టమక్ డిడ్ నాట్ గెట్ డైజెస్ట్, ఒకవేళ మీరు అన్నం తిన్నా గానీ మొత్తం అంతా కడుపులోకి వెళ్ళిపోయింది కానీ జీర్ణం కావట్లేదు అనుకోండి, అండ్ యు కీప్ ఆన్ ఈటింగ్, తింటానే ఉంటున్నారు మీరు, యు ఆర్ స్టిల్ వెరీ స్మాల్, ఇంతే ఉన్నారు, బట్ యువర్ స్టమక్ ఇస్ బికమింగ్ బిగర్ అండ్ బిగర్ అండ్ బిగర్ ఎవ్రీ డే. మీ పొట్ట మాత్రం పెరిగిపోతుంది, పెరిగిపోతుంది, పెద్దదైపోతుంది, పెద్దదైపోతుంది, పెద్దదైపోతుంది. I've seen lot of Christians like that. చాలా మంది క్రైస్తవులను ఎట్లాంటి వాళ్ళు చూశాను. Either with a huge head or a huge stomach. పెద్ద పెద్ద తలన్న ఉంటుంది లేకుంటే పెద్ద కడుపన్న ఉంటుంది. I mean spiritually.
అంటే ఆత్మీయమైన విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఫిజికలీ టు హ్యావ్ బిగ్ స్టమక్ ఇస్ నాట్ గుడ్ బట్ ఇస్ నాట్ సో బ్యాడ్. ఒకవేళ ఈ శారీరకంగా కూడా పెద్ద పొట్ట ఉండటం అనేది కూడా అంత మంచిది కాదు. మారట్లేదు, వాళ్ళు అనారోగ్యంతో ఉంటారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరులారా సహోదరులారా, that's the tragedy in Christendom today. ఇదినానే క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి విషయం. So much knowledge, so little life. ఎంతో జ్ఞానం ఉంది గానీ జీవిత విధానం మాత్రం చాలా తక్కువ. See what Paul told Timothy. తిమోతితో పౌలు ఏమంటున్నాడు చూడండి. In scripture there's always a balance. ఈ లేఖనములో ఎప్పుడు కూడా దీని సరైనటువంటి పరిమాణాలు చూపిస్తుంది. One of the wonderful things I like about scripture. ఈ లేఖనాల గురించి చాలా అద్భుతకరమైన సంగతి నేను ఇష్టపడేది. Paul tells Timothy in 1 Timothy 4 in verse 16. మొదటి తిమోతి 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు తిమోతితో చెప్తున్నాడు. He says there are two things, chapter 4 verse 16. మొదటి తిమోతి 4వ అధ్యాయం two things you must pay very close attention to. రెండు విషయాలకు నీవు చాలా దగ్గర గమనాన్ని కలిగి ఉండాలి. One is yourself or your life and the second is your teaching. ఒకటి అసలు నీ స్వయము నీ జీవితం ఎట్లా ఉంది అనేది, రెండోది నీ బోధ నీవు బోధించే విధానం. Your life and your teaching. నీ జీవితము నీ బోధ. Pay close attention to both of them. ఈ రెండిటికి కూడా నీవు చాలా అధికమైనటువంటి గమనాన్ని కలిగి ఉండాలి. Don't let one become bigger than the other. ఒకదానికంటే వేరేది అధికమైనటువంటి పరిమాణంలో వెళ్ళిపోకూడదు. And persevere in both of these things. ఈ రెండిటిని కూడా నీవు జాగ్రత్త కలిగి నిలకడగా ఉండాలి. And if you do both of these things, ఈ రెండిటిని గనుక నువ్వు చేస్తున్నట్టయితే, then you will save yourself and you will save those who hear you. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. And if you don't concentrate on both these things, ఈ రెండిటిలోను గనుక నువ్వు లక్ష్యాన్ని చూపించకపోతే, you will neither save yourself nor will you save others. అసలు నిన్ను నీవు రక్షించుకోలేవు, ఇతరులను కూడా రక్షించలేవు. Have you ever heard a word like this? ఇట్లాంటి వచనాలు ఎక్కడ విన్నారా మీరు? To ensure salvation for yourself. నిన్ను గూర్చి నువ్వు రక్షించుకుందు అనేది. You say, no, I thought I was already saved when I said, Lord Jesus, come into my heart 30 years ago. ఏదో 30 సంవత్సరాల కిందట యేసు క్రీస్తు ప్రభువా నా హృదయంలోకి వస్తే నేను రక్షణ పొందానని అనుకుంటున్నాను అంటున్నావు. Well, you didn't read every verse in the Bible about salvation. Bible lo unnatundi prati vachanaane rakshana gurinchi manam chadavam. You take a concordance and look up the word salvation in the New Testament. Na meeru concordance Bible teesukune nootana bandhanalo rakshana anetundi maata gurinchi akkada chudandi. The word saved. లేకుండా రక్షణ పొందారు అనేటటువంటి మాట. Or salvation. లేకుండా రక్షణ. You will find there's a lot more than just asking Jesus to come into your heart. యేసు క్రీస్తు ప్రభువాని హృదయంలోకి రమ్మని అడగడం కంటే ఇంకా అధికమైన ఎన్నో సంగతులు మీరు గమనిస్తారు. Just like you say there's a lot more to life than just being born. ఎందుకంటే పుట్టడం కంటే జీవితంలో ఇంకా అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. No, after birth your whole life begins, growth, so many things. పుట్టిన తర్వాత అసలు నీ జీవితం ప్రారంభమవుతుంది, నువ్వు ఎదగటం, ఎన్నెన్నో సంగతులు చేయవలసిన ఉన్నాయి. So he says ensure salvation for yourself. గనక నిన్ను నీవే నువ్వు రక్షించుకునే విషయంలో స్థిరపడు. You want salvation for yourself. నీకు నీ రక్షణ కావాలి. Pay attention to your life and your teaching. నీ జీవితానికి నీ బోధకు రెండిటికి లక్ష్యాన్ని కలిగి ఉండాలి. Get this is the right type of teaching. ఇది సరైనటువంటి విధానమైన బోధ. That will enable you in your daily life, in your home life, in your office life, in the road, everywhere to walk as Jesus. నీ అనుదిన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆఫీస్ జీవితంలో, నీ లేకుండా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా గానీ నువ్వు క్రైస్తవునిగా ఉండడానికి ఈ సంగతులు నిన్ను సరైన విధానంలో లివింగ్ యాస్ జీసస్ లివ్డ్, యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్టుగా జీవించడం. వి కెన్ కంపేర్ ఇట్ టు ద టు లెగ్స్ వి హావ్. మనం కలిగి ఉన్నటువంటి రెండు కాళ్ళకు వీటిని పోల్చుకోవచ్చు. When you were born, your legs were not the size it is today. If me puttina ventane ippudu meeku entha kaalu unnayi antha kaalu puttinappudu levu. See how the size of a baby's leg, so small. Kuncha puttina 20 shishuku kaalu chaala chinna ga untayi. Supposing that baby one leg started growing and the other was not growing. Okay, vela ee chinna bettiki oka kaalu peddadaipothundi, rendu kaalu maatram enthe chinnade undi. And finally after 30 years, తర్వాత 30 సంవత్సరాలు అయిన తర్వాత, వన్ లెగ్ ఇస్ అబౌట్ 3 ఫీట్ లాంగ్, ఒక కాలు చూస్తేనేమో 3 అడుగులు పొడుగుంది, ది అదర్ ఇస్ అబౌట్ 6 ఇంచెస్, ఇంకొక కాలు చూస్తే 6 అంగుళాలే ఉంది. కెన్ ఇమాజిన్ హౌ దట్ పర్సన్ విల్ బి వాకింగ్. మీరు ఊహించగలరా ఆ వ్యక్తి అట్లా నడవగలరా? దట్స్ వన్ థింగ్ ఐ హవ్ నెవర్ సీన్. అట్లాంటిది అక్కడ చూడలేదు. ఐ హవ్ సీన్ పీపుల్ విత్ బిగ్ హెడ్స్ అండ్ బిగ్ స్టమక్స్ బట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్ ఐ హవ్ నెవర్ సీన్. పెద్ద తలలో పెద్ద పెద్ద పొట్ట ఉన్నటువంటి వాళ్ళని చూశాను కానీ ఇట్లాంటి కాళ్ళు ఎంత వ్యత్యాసం ఉన్నవాళ్ళు. 3 ఫుట్ లెగ్ అండ్ 1 6 ఇంచ్ లెగ్. ఏదో 3 అడుగుల పొడుగు కాలు, ఇంకో రెండో కాలు ఏమో 6 అంగుళాల కాలు. బట్ ఐ హవ్ సీన్ మెనీ క్రిస్టియన్స్ లైక్ దట్. అయితే క్రైస్తవులు మాత్రం అనేక మంది ఎలా ఉన్నారు. దట్ టీచింగ్ ఇస్ సో హ్యూజ్. ఈ బోధ చూస్తే వెళ్ళిపోయింది, చాలా పొడిగి వెళ్ళిపోయింది. ఐ హవ్ సీన్ మెనీ ప్రీచర్స్ లైక్ దట్. అనేక మంది బోధకులు ఎట్లా చూశాను. బట్ దేర్ లైఫ్, అయితే వాళ్ళ జీవితం సో స్మాల్,
చాలా చిన్నది. Their attitude to money, డబ్బును గురించిన ధ్యాస, their attitude to women, స్త్రీలను గురించినటువంటి పేరాశ, attitude to enemies, లేకుంటే శత్రువుల గురించినటువంటి గమనం, all so completely different from Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు కంటే ఇవి చాలా వ్యత్యాసంలో ఉన్నాయి సంగతులు. That's what I mean. The one leg is 6 inches long. అదే దాని అర్థం, అంటే ఒక కాలు ఆరు అంగుళాలే ఉందని. But the knowledge, జ్ఞానం చూస్తే, they go for meetings like this to increase in knowledge. ఆ అంటే బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇట్లాంటి కూటాలు వెళ్తారు. I say, brother, sister, please work on your other leg now. Karaka premana sahodarulara sahodarulara mee vere kaalu entha varaku podugu ochindane dani gurinchi shraddha kaligunnaru. Your teaching leg is already long enough. Oka vela bodhinchadam anedi ippudike chaala poduga undochu. Take heed to your knowledge and your life. Mee oka bodha mee jeevita vidhanam ee rendu kuda sambandhinatundi paalle veltaru. That's why it's important to learn how to live as Jesus lived. Andukorake Yesu Christu prabhu var jeevinchinattuga jeevinchadam anedi pramukhyamaina sangathi. Let's pray. ప్రార్థన చేసుకున్నాం. హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి, వి రియల్లీ వాంట్ యువర్ నేమ్ టు బి హాలోడ్ ఆన్ ఇన్ దిస్ కంట్రీ అండ్ అరౌండ్ ద వరల్డ్. ఈ దేశంలోనో ఇంకా ప్రపంచం అంతటా మీ నామాన్ని పరిశుద్ధపరచబడాలని మేము కోరుతున్నాం. అండ్ ఎవ్రీథింగ్ వి డు ఇన్ అవర్ లైఫ్ వి వాంట్ యువర్ నేమ్ టు బి హాలోడ్. మేము ఈ లోకంలో చేసే ప్రతిదీ కూడా మీ నామం పరిశుద్ధపరచబడినట్లుగా చేయదుముగాక. ఐ ప్రే ఆల్ ద డియర్ పీపుల్ సిట్టింగ్ హియర్ విల్ రియల్లీ బి గ్రిప్డ్ దిస్ వీకెండ్. ఈ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియమైనటువంటి ప్రజలందరూ కూడా ఈ వారాంతంలో ప్రభా ఈ తలంపుతో ప్రభా నింపబడుతున్నారు. ఈ రెండు దినాలు కూడా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి దశను పూర్తిగా మార్చునగాక. ఇంకా అధికమైనటువంటి పరిమాణంలోనికి వాళ్ళు అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మా యొక్క మధ్యలో సంచరించినగా. We pray in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రీ.